हाय अंडी, वेलकम टू वंटिंटे पुस्तकम। इवाल नेनु मीकु रव्व इड्ली चेसि चूपिस्तुन्नानु। ओक पैन लो आयिल वेसी जीलकर्र आवालु इंका करिवेपाकु वेसी कोंचेम कलपालंडी। ओक 5 मिनट्स తర్వాత కొంచెం కాజు వేసి రెడ్ కొంచెం లైట్ రెడ్ వచ్చే వరకు కలపాలండి। తర్వాత క్యారెట్ వేయాలండి। క్యారెట్ తురిమేసి నేను ఒక రెండు క్యారెట్స్ తీసుకున్నాను, అది బాగా సన్నగా తురిమి దీంట్లో వేసి బాగా కలపాలండి। ఒక 5 మినిట్స్ కలపాక మళ్ళీ బొంబాయి రవ్వ వేయాలండి, సూజీ రవ్వ అంటారు కదా। ఒక నేను ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను, ఈ పెద్ద స్పూన్ తోటి। అది కూడా కొంచెం రోస్ట్ అయ్యే వరకు కలపాలండి। కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే ఒక స్పూన్ వేసాను నేను। తర్వాత పక్కకి పెట్టేసి చల్లారాక ఒక బౌల్లో తీసుకొని అదే స్పూన్ ఒక కప్పు పెరుగు తీసుకొని కలపాలండి। అది థిక్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక స్పూన్ దాంతో ఒక గ్లాస్ వాటర్ లాగా తీసుకున్నాను ఆ పెద్ద కప్పుతో। అదే కప్పుతో వాటర్ తీసుకొని మళ్ళీ కలపాలండి, చూసుకుంటూ కలపాలి, లేదు అంటే జార్ అయిపోతుంది, బాగా లూజ్ అయిపోతుంది। ఇలా కలిపి ఒక 1/2 అవర్ అలా ఉంచాలండి। కొంచెం బేకింగ్ సోడా అన్నా లేకుంటే వంట సోడా అన్నా వేసి కలుపుచండి। నేను వంట సోడా వేస్తున్నాను, వేసి ఒక 1/2 అవర్ పెట్టాలండి। తర్వాత అది గట్టిగా అవుతుంది, మళ్ళీ కొంచెం వాటర్ లైట్ వాటర్ వేసి కలిపి అప్పుడు మనం ఇడ్లీ రెడీ చేసుకోవాలి। ఇది ఒక 1/2 అవర్ తర్వాత నేను సోక్ చేసిన తర్వాతదండి। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో ఇది ఒక్కొక్క స్పూన్ పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి సరిపోతుందండి।
చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇది ఇన్స్టెంట్గా కూడా మనం ఈవెన్ నైట్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు. రవ్వ ఇడ్లీ రెడీ అయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. చాలా మెత్తగా అండ్ సాఫ్ట్గా ఉంటాయండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. Thank you for watching my video only.